నేడు హవేలీ గన్పూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు మండల బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ వెంకటేశంకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫామ్ హౌస్ లోని 40 ఎకరాల్లో దొడ్డు వరి వేసుకుని రైతులందరూ ఖచ్చితంగా సన్నవరి వేయాలని చెప్పి రాష్ట్ర రైతులను నిండా ముంచి వేశారని, రైతులకు న్యాయం చేయడం చేతకాకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సన్న రకం వారికి పత్తికి మద్దతు ధర వెంటనే ప్రకటించకపోతే రైతులకు న్యాయం చేయడం కోసం ఎక్కడికైనా వెళ్లడానికి తాము సిద్ధమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు ఏసురెడ్డి, బీజేపీ జిల్లా నాయకులు శ్రీపాల్ నరసింహారెడ్డి, నవీన్, మండల అధ్యక్షులు రంజిత్ రెడ్డి, ఉపాధ్యక్షులు వడ్ల రామచంద్రం, నాయకుడు అశోక్, వడ్ల రమేష్, వడ్ల పనిరాజు, విక్షపతి నాగరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రైతులను భయభ్రాంతులకు గురి చేసి ఈ ఒక్క సన్నవారిని పెట్టించేసి వాళ్ళను నట్టేట ముంచిన వైనం మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా చెప్పేది ఏంటంటే, ఖబర్దార్ కేసీఆర్ గారు, నువ్వు ఏ విషయం అయితే చెప్పినావో ఆ విషయానికి కట్టుబడి ఉండి వెంటనే 2500 రూపాయలు చెల్లించేసి రైతులను ఆదుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. లేదంటే ఎటువంటి చర్యకైనా మేము సిద్ధమే. రైతు లేనిదే రాజ్యం లేదు కాబట్టి రైతుల గురించి ఏమైనా చేయడానికే సిద్ధం. దమ్ముంటే ఇప్పటికైనా రాజీనామా చేసి పక్కకుంటే మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటాం అనేటటువంటి విషయం నేను ఈ యొక్క సభా పూర్వకంగా తెలియజేస్తున్నాను. అయినా మాత్రము వాళ్ళ ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి 40 ఎకరాల పొలంలో దొడ్డువారి పెట్టుకుని రైతులను, రాష్ట్రంలో ఉండే రైతులను సన్నవారి పెట్టుకోమని చెప్పి వీళ్ళను ఈ విధంగా నష్టానికి గురి చేసినటువంటి రైతులందరికీ కూడా కేసీఆర్ బాధ్యత వహించాలి. కేసీఆర్ ధాన్యానికి సన్న రకం వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, జై జవాన్ జై కిసాన్ అనే ఏదైతే 2 నినాదాలు ఉన్నాయో దానికి పూర్తి భిన్నంగా ఈ కేసీఆర్ ప్రభుత్వం ఈ కిసాన్ అనే వ్యక్తులను, ఈ రైతులను మర్చిపోయి రైతులను ఒక మోసపూరితమైన మాటలతోటి రెచ్చగొట్టి సన్నధాన్యాన్ని పెట్టుమని చెప్పి ఈ రోజు ఏదైతే సన్నధాన్యాన్ని తెలంగాణ వ్యాప్తంగా రైతులు పెట్టిరో, విపరీతమైన అకాల వర్షాలు రోగాలతోటి నష్టపోయినారు. ఈ నష్టానికి కారణం కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు ఇటువంటి సన్నధాన్యాన్ని ఏదైతే పెట్టుమని చెప్పిండో దానికి కనీసం మద్దతు ధర కూడా ఇంతవరకు ప్రకటించలేదు. మేము భారతీయ జనతా పార్టీ అవేలిగన్పూర్ మండల శాఖ తరపున ఎంఆర్ఓ ఆఫీస్ ముందు మేము నిరసన ధర్నకు మేము దిగినాం. కేసీఆర్ గారు జూన్ జూలై మాసంలో విత్తనాలు పెట్టే సమయంలో కేసీఆర్ ఏమన్నాడంటే, సన్న సరుకు ధాన్యం పెట్టాలి ఖచ్చితంగా, ఒకవేళ దొడ్డు సరుకు తక్కువ పెట్టి సన్న ధాన్యాన్ని ఎక్కువ పెట్టమని చెప్పాడు. చెప్పిన దానికి రైతులు ఆయన మాటకు మించకుండా ప్రతి ఒక్క రైతు సన్న సరుకు పెట్టడం జరిగింది. పెట్టడం జరిగినాక దానికి అనావృష్టి అదృష్టి అనావృష్టి అంటే వర్షాలు బాగానే పడ్డాయి కాబట్టి అందరూ బాగానే నాట్లు వేశారు. వేసిన దానికి తోడుగా ఈ వర్షాలతోటి ఈ పొట్ట దశలో వర్షాలు పడి అడ్డం పడడం జరిగింది. దాంతో తోడు దోమ పొట్టు కూడా స్టార్ట్ అయ్యి ఒక ఎకరానికి కనీసం